హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. वीरभद्र स्वामी भद्रकाली अम्मवारी कल्याणोत्सव कार्यक्रम लड़ गौरवनी माजी डिप्टी सीएम गारू डॉक्टर राजय गारे गुड़ की उन्न वेलेर की संबंध उबी मैं वार निजकवर्ग वेलेर उबी मैं वार तक प्रती संवर वी स्वामी दर्शन कुटर यह कल्याणोत्सव कार्यक्रम ने का ब्रह्मोत्सव कार्यक्रम लागुनी मरी भगवंत आशीष मरी को नेरवे कुटू स्वामी कोंगु बंगारम वीरभद्र स्वामी ने यह को बंगारम तपक को नेरवे एट्वंटि दुष्टशक्ति गानी एट्वंटि प्रभावालु गानी ये मनिषि मीद उंडायनि वीरभद्र स्वामी नम्मुकुन्न कोलुसिन वारिकि खच्चितंगा मंचि जरुगुतुंदि ब्रह्मांडंगा अभिवृद्धि लोपट मुंदुकु सागुतुंदि अनि चेप्पि तेलियजेसुकुंटु मरि ई रोजु ई कल्याणोत्सव कार्यक्रम लोपट वीरभद्र स्वामिनि अदे विधंगा भद्रकाली अम्मवारिनि कोरुकुनेदि ई प्रांतमंता कूडा సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా సకాలంలో వర్షాలు పడి మరి ఇక్కడ రైతాంగమంతా కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆర్థికంగా కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా వీరభద్ర స్వామికి జై. ఈ రోజు కేసీఆర్ గారి పాలనలో వీరభద్ర స్వామి భద్రకాళమ్మ గారి వివాహ మహోత్సవం రంగరంగ వైభవంగా मरी भक्ति श्रद्धल तो वेद पंडित मंत्रोच्चरण मध्य इप्डवरकू घन जगे संगति मन अंदर चूसा घोर मिशाल स्वामी कोरकलचे स्वामी अंत वीरभद्र स्वामी प्राप्त में मरी प्रजल रैतल सकल जनवे कापड़ापूर्बे कोरकलचे वीरभद्र स्वामी प्रति संवर विधि कल्याण महोत्सव के ब्रह्मोत्सव को मैं वस्तना तपक मैं कोबो रोज टीआरएस पार्टी बीआरएस मारी देश प्रजल तेलंगाना मॉडल गवर्नमेंट इवालेक लक्ष्य तो देश प्रजलते चूस्ो आ कल नेरवे विधा बीआरएस देशमंत मरी प्राचुर्य पंदे विधा अदे विधा केसीआर राबो रोज प्रधान अये विधा प्रत्येक प्रार्थना चयन जी इवीं मरी नेरवे वीरभद्र स्वामी आशीस निमीद प्रजल రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మండల ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్ బెల్ట్లను అందజేశారు. తీసుకుపోతున్న సందర్భంలో ఇక్కడ పాఠశాలలో గౌరవ ఈ సర్పంచ్ గారు ఇక్కడ నుండి ఒక బోరు మోటార్ ఇచ్చి వారి గ్రామ పంచాయతీ నుండి ఇచ్చి ఇక్కడ చదువుకుంటున్న అందరూ కూడా ముస్తాబాద్ ప్రాపర్ చంద్ర విద్యార్థులు కాకపోయినప్పటికీ కూడా పాఠశాల ముస్తాబాద్ లో ఉన్న కావాలి పెద్ద పెద్ద అవసరాలు ఉన్నప్పుడు ప్రభుత్వ సహాయం కావాలి కాబట్టి मन अंदर समन्वय कल निधुनी मौलिक वसत एर्पट्ठे विद्यार्थुदे उपाध्याय वेलफेर आफ स्पेशली इन रेजिडेंशियल पैटर्न टू इज वर्क बिकॉज ऑफ वी आर लुकिंग फॉर द वेलफेर आफ चिल्ड्रन एस्पेशली हेल्थ एवरीथिंग नॉट ओनली हेल्थ इफ यू आर उपाध्याय कृतज्ञ get a discovery job to get a city job not city job so we will have many people to reach a good place minimum need for us here they have taken care of your minimum needs especially congratulations
heartily welcome today's guests of this program. Na narsana. Okay, thank you. Okay. మీకు మంచి భోజనం, మంచి బట్టలు, పుస్తకాలు, ఇవల్ల మీకు బెడ్లు కూడా, బ్యాగ్లు, ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు, మీకు ఏదంటే అది చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు మీ ఉపాధ్యాయులు ఏవైతే మీకు చెప్తారో అవన్నీ కూడా శ్రద్ధగా విని మంచి చదివి ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, ఉపాధ్యాయులకు పేరు తేవాలి. మండల ఉన్నటువంటి ఇందాక అందరూ చెప్పిండ్రు ఇక్కడ వసతులు ఇవ్వని చెప్పేసి మీకోసమే కదా చెప్పిండ్రు. ఆ వసతులన్నీ కూడా పెద్దలుగా ఈ వేదిక మీద అందరం కూడా మీకోసం చేయడానికి ఉన్నాం. మాకు మంత్రి గారు ఉన్నారు, ఏదంటే అది చేయడానికి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు చెప్తా ఉన్నాం. మీరు మంచి చదువులు చదివి ఉపాధ్యాయులకు, మండలానికి, తల్లిదండ్రులకి పేరు చేయించాలి, చెప్పియాలని చెప్పేసి కోరుకుంటూ గతంలో మా పీరియడ్ ఆఫ్ అంటే మేము చదువుకున్న సందర్భంలో 6-7 కిలోమీటర్లు నడిచి వచ్చి చదువుకునే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే ఉండి భోజనాలు, అన్ని రకాల మంచి కూరలతోటి మటను, చికెను, ఎగ్స్ అన్ని రకాల సన్నబియ్యంతో పెట్టుకుంటూ మరి అన్ని రకాల పిల్లలకు బట్టలు, బ్యాగులు, స్వెటర్లు రాని ప్రతిదీ కూడా అన్నీ కూడా సమకూర్చి ప్రభుత్వం చేస్తున్నట్టు. ఇక మిగిలి చేయాల్సింది ఏముండదంటే కేవలం పిల్లలు మంచిగా చదువుకోవడం, మంచిగా చదువుకొని పైకి పోవడానికి తప్ప వేరే ఏం లేదు. ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా కలిసికట్టుగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం. ఇంకా కొత్త బిల్డింగ్ కూడా అవి అన్నీ కూడా రావడం జరిగింది. త్వరలోనే అవి టెండర్లు జరిగి అది కూడా స్కూల్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఆ సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు కొన్ని పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని చెప్పి ఉపాధ్యాయులను, మరి అదేవిధంగా పిల్లలు కూడా మంచిగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం. మీరు బాగా చదువుకోవాలి, మీరు కూడా ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తులు కావాలి. మేమలను కల్లా తల్లిదండ్రులను కానీ సమాజానికి కానీ ఏదైనా మంచి పని చేయాలని ఇలా కష్టపడి మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలియాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 100 కూడా ఇట్లాంటి ఇట్లాంటి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు కానీ హాస్టల్ కానీ లేవు. స్కూళ్ళు లేవు, విత్ రెసిడెన్షియల్ 100 లోపలనే ఉండే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 1000కి చేరింది ఇప్పుడు ఆ సంఖ్య. అంటే ఎన్ని రేట్లు మనం పెంచుకున్నాం అంటే ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి ఈ సమాజం పట్ల, ఈ వ్యవస్థ పట్ల ఎంత నమ్మకం ఉంటే ఈ స్కూళ్ళు. మీ ఉపాధ్యాయులతోటే ఉంటారు, మీ ఉపాధ్యాయుల మాటలు మంచి వినాలి. వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ అని చెప్తున్నారు, మీకు ఇంగ్లీష్లో మొత్తం మాట్లాడుతుంటే మీకు మంచిగా అర్థమవుతుంది. మనం కూడా రేపు 10th తర్వాత ఎక్కడికి పోయినా ఇంగ్లీషే మాట్లాడు, తెలుగు రావాలి. ఏ ఉందరు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాపి సీతారామస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా బుధవారం కూడారై పాయస నివేదన కార్యక్రమం భక్తులు ఘనంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ క్రీడా ప్రాంగణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆదేశానుసారం జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను సిఐ కిరణ్, ఎస్ఐ శ్రీధర్, నరేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. గారి ఆదేశాలతో మరొక సంకల్పం ఏంటంటే ఈ యూత్ డే సందర్భంగా యువతను ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ మంచి అథ్లెటిక్స్ లాంటి కండక్ట్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ను ఎంకరేజ్ చేసే విధంగా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. దానివల్ల యూత్ని ఒక మంచి వేలో ఒక స్పోర్టివ్ వేలో వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో మేడం గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎస్పీ గారు అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారు వీళ్ళందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా కమిషన్ వ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి వారు నిశ్చయించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, అదేవిధంగా హుస్నాబాద్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. హుస్నాబాద్ మనకు వచ్చేసి మన దగ్గర ఈ కబడ్డీ టోర్నమెంట్స్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. సో మేడం గారి ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు, అదేవిధంగా మేము, అదే మా ఏసీపీ గారు వీళ్ళందరం కలిసి మన హుస్నాబాద్లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఈ కబడ్డీ టోర్నమెంట్స్ను జిల్లా వ్యాప్తంగా చాలా గ్రాండ్గా నిర్వహించాలి. మంచి స్పోర్టీ వాతావరణంలో వచ్చే క్రీడాకారులకు వాళ్ళని మోటివేట్ చేసే విధంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీ కల్పించి మంచిగా టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి మన దానిలో రెండు రోజుల కాడి నుంచి మొత్తం గ్రౌండ్ అంతా రెడీ చేసి రెండు కోర్స్ వేయడం జరిగింది. వేసి మీకు వచ్చిన క్రీడాకారులు ఎంతమంది వస్తారు మొత్తం నామినేట్స్ అన్ని మనం ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది. దాంట్లో మనకు బాయ్స్ నుంచి 19 టీమ్స్ వచ్చినాయి, అదేవిధంగా గర్ల్స్ నుంచి 9 టీమ్స్, అదే సార్ టోటల్ 26 టీమ్స్ మనకు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ రోజు రేపు 10వ తారీఖు 11వ తారీఖు ఈ రెండు రోజులు మన హుస్నాబాద్ పోలీస్ ప్రెమిసెస్లో ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో విన్నర్స్ రేపు సాయంత్రం వరకు ఫైనల్ ఉంటుంది. రేపు ఈ విన్నర్స్ అయితే ఎవరు వస్తారో ఫస్ట్ సెకండ్ వాళ్ళకి గౌరవ సిపి గారు, గౌరవ అర్షన్ డిసిపి గారు, గౌరవ ఏసీపీ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ తరఫు నుంచి పీటీ గారు వీళ్ళందరి సమక్షంలో వాళ్ళకు ట్రోఫీను మెడల్స్ ఈ నెల 12వ తారీఖు అంటే నెక్స్ట్ డే 12th రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్.